హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ సత్యనారాయణ, జీకే మరియు కరెంట్ అఫైర్స్ యొక్క ఫ్యాకల్టీ. అయితే మనకి కరోనా లాక్డౌన్ వల్ల మనం మార్చి నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పడానికి కుదరలేదు. అయితే ఇప్పుడు మేము ముందుకు రావడం గల కారణం ముఖ్యంగా మనకి రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డేకి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్లో కండక్ట్ చేస్తున్నామని మనకి రైల్వే బోర్డు ప్రకటించడం జరిగింది. అయితే మనకి రైల్వే ఎన్టీపీసీ మరియు గ్రూప్ డేకి సంబంధించి జనరల్ అవేర్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఎన్టీపీసీ జరుగుతుంది కాబట్టి సేమ్ సిలబస్, అటు ఎన్టీపీసీ తీసుకున్నా ఇటు గ్రూప్ డే తీసుకున్నా జనరల్ అవేర్నెస్ అనేది సేమ్ సిలబస్. అయితే ఈ జనరల్ అవేర్నెస్ అనేది ఎన్టీపీసీలో మనకి స్టేజ్ వన్ స్టేజ్ టూ అనే రెండు ఉంటాయి. స్టేజ్ వన్లో 40 మార్కులకి, స్టేజ్ టూలో 50 మార్కులకి అనేది ఉంటుంది. అయితే ఈ జనరల్ అవేర్నెస్ సంబంధించి దాంట్లో జనరల్ సైన్స్ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ కూడా ఉంటుంది. అయితే ఈ అన్ని అంశాలు కలిపి మనకి స్టేజ్ వన్లో జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్క్స్, స్టేజ్ టూలో 50 మార్క్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ 40 మార్క్స్లో స్టాండర్డ్ జీకే నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి మై ఎక్స్పెక్టేషన్ 20 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. స్టేజ్ టూలో మై ఎక్స్పెక్టేషన్ 25 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా జనరల్ అవేర్నెస్ అనే టాపిక్ అనేది మనం ఫుల్గా స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటే స్టేజ్ వన్లో 20 మార్క్స్, స్టేజ్ టూలో 25 మార్క్స్, ఓవరాల్గా 50 మార్క్స్ వరకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే వాడు ఇచ్చిన సిలబస్ కూడా ఆ విధంగానే ఉందండి. ఫస్ట్ మన జనరల్ అవేర్నెస్లో వాడిచ్చిన మొదటి అంశం కనుక తీసుకుంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అని ఒక పాయింట్ పెట్టేసి వదిలేశాడు. అంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ అంటే జాతీయ అంతర్జాతీయ అంశాలనేవి మనం క్షుణ్ణంగా చదవాలి, ఎప్పటి నుంచి చదవాలి అని ఒక క్లారిటీ అనేది ఫస్ట్ మనకుంటే మనం ప్రిపేర్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ 2020 జనవరి నుంచి 2020 డిసెంబర్ 14వ తేదీ వరకు మనకి ఏ అయితే అంశాలు జరిగినాయో, అతి ముఖ్యమైన అంశాలు జరిగినాయో వాటి గురించి చదవాలి, పూర్తిగా మనం విశ్లేషణ అనేది చేయాలి. కేవలం 2020 అంశాలు మాత్రమే చదివితే సరిపోదు. 2019 జులై నుంచి 2019 డిసెంబర్ వరకు కూడా మనం ఈవెంట్స్ అనేవి చదవడం కంపల్సరీ. అయితే కాసేపు కరెంట్ అఫైర్స్ అనేవి పక్కన పెడితే స్టాండర్డ్ జీకే అంశాల పరంగా ఫస్ట్ మనకి రైల్వే యొక్క స్టాక్ అండ్ కరెంట్ అనేది తెలియాలి. అంటే రైల్వే వ్యవస్థని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారనే అంశం నుంచి, ఏ యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టారనే అంశం నుంచి, రీసెంట్గా మనకి 2020లో రైల్వేస్లో జరిగిన సంస్కరణల గురించి, రైల్వే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి మనకు క్షుణ్ణంగా తెలియాలి. అవే కాకుండా ఈ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ అంశాల్లో భాగంగా మనం అతి ముఖ్యమైన అంశాలనే మనం చదవాలి. అంటే అన్ని అంశాలు చదవాల్సిన అవసరం లేదు, అతి ముఖ్యమైన వెరీ 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 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనే మనం క్షుణ్ణంగా చెప్పాలి. సో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలతో పాటు భారతీయ రైల్వేకి సంబంధించి స్టాక్ మరియు కరెంట్ అఫైర్స్ అనేవి కూడా చెప్పాలి. సో రీసెంట్గా రైల్వేస్ పరంగా మనకి చాలా మార్పులు అనేవి జరుగుతున్నాయి. రైల్వేస్ని ప్రైవేటీకరణం చేయబోతున్నారు అనే ఒక వార్త అనేది కూడా మనకి రీసెంట్గా సర్క్యులేట్ అయింది. అది ఎంత నిజం ఎంత అబద్ధం అనేది మనకు తెలియదు, బట్ ఈ రైల్వేస్లో జరిగిన సంస్కరణలు ఏంటో తెలియాలి, రైల్వే వ్యవస్థ గురించి క్షుణ్ణంగా తెలియాలి. అంటే రైల్వే వ్యవస్థ గురించి అంటే మనకు ముఖ్యంగా
ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ ఏదంటే మనకి వివేక్ ఎక్స్ప్రెస్ అని చెప్తారు. వివేక్ ఎక్స్ప్రెస్ అనేది మనకి తమిళనాడు కన్యాకుమారి నుంచి అస్సాంలోని దిబ్రూఘర్ అనే ప్రదేశం వరకు వెళ్తుంది. భారతదేశంలో అత్యంత వేగంతో నడిచే రైలు ఏదంటే వందే భారత్ ఎక్స్ప్రెస్. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మనకి ఫాస్టెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియాగా, వివేక్ ఎక్స్ప్రెస్ ని లాంగెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియాగా చెప్తారు. సో ఆ విధంగా మనం కేవలం ఇటువంటి అంశాలే కాకుండా రైల్వేస్ లో మొత్తం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ సంబంధించి భద్రతా అంశాలకు సంబంధించి ఏమైనా టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయా, రైల్వే బోర్డులో ఎవరైనా మహిళలు చైర్మన్స్ గా చేశారా, భారతీయ రైల్వేలో ఇంజిన్లు తయారు చేసేది ఎక్కడ, రైల్వే పెట్రోల్ తయారు చేసేది ఎక్కడ, మనకి ఐఆర్సిటిసి అనే సంస్థ గురించి తెలియాలి, అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ యొక్క పేర్లు తెలియాలి, అదేవిధంగా భారతీయ రైల్వేలో ఉండే డివిజన్ల గురించి తెలియాలి, భారతీయ రైల్వే వ్యవస్థ యొక్క కిలోమీటర్లు ఎన్నో తిరగాలి, భారతీయ రైల్వే వ్యవస్థ యొక్క ముఖ్యమైన కమిటీల గురించి తెలియాలి. ఇవన్నీ మనం చెప్దాం, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. వాటితో పాటు ఈ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అంటే మనకి స్టాక్ని కరెంట్తో జాయిన్ చేసి మనం చదవాలండి. ఏదో బిట్టు బిట్టు చదువుకొని వెళ్ళిపోతే ఎగ్జామ్లో మనకి ఎటువంటి ఆస్కారం అనేది, ఉపయోగం అనేది ఉండదండి. మన మార్కెట్లో చాలా కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్స్ దొరుకుతున్నాయి, బట్ సేమ్ వాడిచ్చే మ్యాటర్ని లేదా మనం డైలీ పేపర్ చదువుతాం, మనం డైలీ పేపర్లో చదివే అంశాలు మనకు కరెంట్ అఫైర్స్గా వస్తాయంటే రావండి. వాటిని మనం క్షుణ్ణంగా విశ్లేషించాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ పబ్జీ అనే ఒక ఆన్లైన్ గేమ్ని నిషేధించడం జరిగింది. ఇక్కడ పబ్జీ అనేది కేవలం ఆన్లైన్ గేమ్గా పరిగణించడమే కాకుండా పబ్జీ అనే ఆన్లైన్ గేమ్ వల్ల భారతదేశంలో ఎంతమంది యువత నష్టపోతున్నారు, అదేవిధంగా పబ్జీ అంటే మీనింగ్ ఏంటి, ఈ పబ్జీ అనే క్రీడని ఏ దేశం వాళ్ళు ప్రవేశపెట్టారు, ఆ దేశం యొక్క రాజధాని కరెన్సీ అధ్యక్షుడు ఎవరు, ఆ దేశంతో మనకున్న సంబంధాలు ఏంటి, ఆ దేశంతో మనకున్న ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా, ఆ దేశం నుంచి మన దేశానికి ఎవరైనా రాయబారి ఉన్నారా, మన దేశం నుంచి ఆ దేశానికి ఎవరైనా రాయబారి ఉన్నారా, ఇటువంటి అంశాలనేవి మనం క్షుణ్ణంగా చదివితేనే వాడి క్వశ్చన్ అనేది మనం ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయగలం. సో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలతో పాటు మనకు మరొక టాపిక్ ఏంటంటే ఆర్ట్స్ అండ్ కల్చర్ అని ఇచ్చాడు. ఆర్ట్స్ అండ్ కల్చర్, సో ఆర్ట్స్ అండ్ కల్చర్ అంటే మనకి భారతీయ సాంస్కృతిక కార్యక్రమాల గురించి, డాన్సుల గురించి, పెయింటింగ్స్ గురించి, కళాకారుల గురించి మనకు తెలియాలి. నెక్స్ట్ ఇండియన్ లిటరేచర్ అనే టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియన్ లిటరేచర్ అంటే భారతదేశానికి సంబంధించి అతి ముఖ్యమైన కవుల గురించి, వాళ్ళు రాసిన నవలల గురించి, వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా వాటి గురించి మనం క్షుణ్ణంగా చెప్పుకోవాలి. అంటే భారతదేశానికి చెందిన కవులకి ఇచ్చే అతి ముఖ్యమైన అవార్డు ఏదంటే జ్ఞానపీఠ అనే అవార్డు ఉంది, సరస్వతి సమ్మాన్ అనే అవార్డు ఉంది, వ్యాస్ సమ్మాన్ అనే అవార్డు ఉంది. సో ఇండియన్ లిటరేచర్లో ఈ అంశాలనేవి మనం క్షుణ్ణంగా చదవాలి. ఆర్ట్స్ అండ్ కల్చర్లో మనం కనుక తీసుకుంటే మరొక అంశం అవార్డ్స్ అనే అంశం కూడా వస్తుంది. సో అవార్డ్స్ అనేది మనం చాలా రంగాలు ఇస్తారు, క్రీడా రంగానికి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి ఇటువంటి అవార్డ్స్ అనేవి మనకు చాలా ఉన్నాయి. వీటిలో అతి ముఖ్యమైన అవార్డ్స్ ఏమిటనే మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇప్పుడు సినిమా రంగం అన్నామంటే సినిమా రంగంలో ఇచ్చే అతి ముఖ్యమైన అవార్డు ఏదండి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.
సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, మొదటిసారి ఎవరికి ఇచ్చారు, ప్రస్తుతం విన్నారు ఎవరు, ఈ అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు, ఈ అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఎంత, ఈ అవార్డుని ఎవరి పేరు మీద ప్రవేశపెట్టారు, ఎందుకు ఇస్తారు అనే అంశాలు అనేవి తెలియాలి. కేవలం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డే కాకుండా భారత రత్న అవార్డ్, నోబెల్ అవార్డ్, రామన్ మెగసెసే అవార్డ్, పద్మ అవార్డ్స్ ఇటువంటివి మనకి చాలా ఉన్నాయి. సో ముఖ్యమైన అవార్డ్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ అనే అంశం అనేది కూడా ఇచ్చాడు మనకి జనరల్ అవేర్నెస్లో. స్పోర్ట్స్ అంటే మనం నాలుగు అంశాలు బేస్ చేసుకొని ఈ టాపిక్ని చదవాలండి. ఏంటా నాలుగు అంశాలు అంటే, ఒక క్రీడ ప్రస్తుతం జరిగిన ప్రదేశం ఎక్కడనేది తెలియాలి, జరగబోయే ప్రదేశం ఎక్కడ తెలియాలి, విజేత ఎవరు, ఓడిన వారు ఎవరో తెలియాలి, ఆ క్రీడని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారనే తెలియాలి. ఈ నాలుగు అంశాల ఆధారంగా మనం స్పోర్ట్స్ అనే టాపిక్ని విశ్లేషించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మనకి 2020 ఒలింపిక్స్ అనేవి జపాన్ యొక్క రాజధాని టోక్యోలో జరగాలి. బట్ మనకి ఈ కరోనా వల్ల ఈ ఒలింపిక్స్ అనేవి బ్యాన్ చేశారు. మరి 2024 ఎక్కడ అంటే ప్యారిస్, ఫ్రాన్స్. 2028 ఎక్కడ, లాస్ ఏంజిల్స్, అమెరికా. అంటే ఆల్రెడీ మనకు షెడ్యూల్ ఇచ్చేశారు, బట్ 2020 జరగలేదు కాబట్టి 2021లో నిర్వహించే అవకాశం ఉంటుంది. సో స్పోర్ట్స్ అనే అంశం కనుక చదవాలంటే జరిగింది ఎక్కడ, జరగబోయేది ఎక్కడ, విజేత ఓడిన వారు ఎవరు, ఏ సంవత్సరంలో ఈ క్రీడను ప్రవేశపెట్టారు, ప్రైజ్ మనీస్ ఎంత ఉంటాయి, ఈ క్రీడల్లో మన ఇండియా నుంచి ఎవరైనా గోల్డ్ మెడల్స్ విన్ అయ్యారా, వాళ్ళ గురించి మనకి కంపల్సరీ తెలియాలి. ఇక మరో అంశం కనుక తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ అనే అంశం అనేది అడగడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ అంటే మనకి 2014 నుంచి, అంటే బీజేపీ గవర్నమెంట్ మొదటిసారి అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి 2020 డిసెంబర్ వరకు మనకి ఏ పథకాలు ప్రవేశపెట్టారో, అతి ముఖ్యమైన పథకాల గురించి మనం క్షుణ్ణంగా చదవాలి. అంటే పథకాలను చదివే విధానం ఏంటంటే, ఒక పథకాన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు, ఎవరు ప్రవేశపెట్టారు అనేది ఫస్ట్ తెలియాలి. ఏ తేదీని ప్రవేశపెట్టారు, దేని ఉద్దేశంతో ప్రవేశపెట్టారో తెలియాలి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన ప్రజలు అవసరం లేదు, ఈ పథకం యొక్క లబ్ధి అనేది ఏ వర్గాలకి చేకూరే విధంగా ప్రవేశపెట్టారనేది, ఈ మూడు అంశాల ఆధారంగా మనకు పథకాల విశ్లేషణ అనేది చేయాలి. ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే మనకి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది ఎవరి కోసం, భారతదేశంలో ఎవరికైతే కనీస బ్యాంక్ అకౌంట్ అనేది లేదో వాళ్ళకి ఉచితంగా బ్యాంక్ అకౌంట్ కల్పించి, కేవలం బ్యాంక్ అకౌంట్ కల్పించడమే కాకుండా వాళ్ళకి జీవిత బీమా, ప్రమాద బీమా, ఓవర్ డ్రాఫ్ట్ అనే అంశాలని వాళ్ళకి కల్పించే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి పథకం వస్తుంది కాబట్టి ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్. ఈ విధంగా మనం చదువుకుంటూ రావాలండి. సో దాదాపుగా ఈ పథకం ద్వారా
37 కోట్ల ఖాతాలనేవి మనకి తెరవడం జరిగింది ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా. ఈ విధంగా మనం ప్రతి పథకాన్ని విశ్లేషించడం జరుగుతుంది. ఇక మరొక అంశం కనుక తీసుకుంటే ప్లేసెస్ ఆఫ్ ఇండియా, అంటే మోనుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, కట్టడాలు మరియు ప్రదేశాలు అనే టాపిక్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో భారతదేశంలో ప్రపంచ వారసత్వ సంపద కలిగిన కట్టడాల గురించి, ప్రదేశాల గురించి మనకు క్షుణ్ణంగా తెలియాలి. మరొక అంశం కనుక తీసుకుంటే ఎబ్రివేషన్స్ అనే అంశం అనేది అడగడం జరిగింది. ఎబ్రివేషన్స్ అంటే నథింగ్ బట్ మనకి డిటిపి అని లేదా ఏటీఎం అంటే అటువంటి ఎబ్రివేషన్స్ అనుకుడు మనకి వార్తల్లో నిలిచిన అతి ముఖ్యమైన అంశాల గురించి, వాటి యొక్క ఎబ్రివేషన్స్ గురించి అడుగుతారు. అంటే మనకి రీసెంట్గా ఈ సంవత్సరం అంతా కాలంలో మనకి ముఖ్యంగా వార్తల్లో నిలిచింది పబ్జి అనే ఒక పదము, ఎఫ్ఐఆర్ అంటే అటు క్రీడా రంగంలో ఇటు సినిమా రంగంలో డ్రగ్స్ యొక్క ప్రస్తావన అనేది మనకి చాలా ఎక్కువగా ఉందండి. సో ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ దీన్ని ఎఫ్ఐఆర్ అంటారు. అదే పబ్జి అంటే ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్, ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్, ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్. సో ఇటువంటి ఎబ్రివేషన్స్ అనేవి మనకి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఎబ్రివేషన్స్ గురించి. అదేవిధంగా మనకి ఇండియన్ న్యూక్లియర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్స్ అనే టాపిక్ కూడా అడిగారు. అంటే భారతదేశానికి సంబంధించి స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ యొక్క అంశాలు అనేవి మనకి ముఖ్యంగా తెలియాలి. అంటే ఇస్రో గురించి, డిఆర్డిఓ గురించి, బార్క్ గురించి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గురించి మనకి అతి ముఖ్యమైన అంశాలు అనేవి మనకి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో యొక్క చైర్మన్ ఎవరంటే కె శివన్. ఇస్రోని ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 1969. ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడంటే బెంగళూరు. ఈ విధంగా ఇది రీసెంట్గా ఇస్రో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని ప్రవేశపెట్టారు, దాని పేరే వ్యోమమిత్ర. సో ఇటువంటి అంశాలు అనేవి మనకి కంపల్సరీ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్. కేవలం ఇండియాకి చెందిన స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్సే కాదు, అంతర్జాతీయంగా ఉండే స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ గురించి కూడా మనకి తెలియాలి. ఓకే, అంటే నాసా గురించి, రష్యా దేశానికి సంబంధించి, చైనా దేశానికి సంబంధించి, జపాన్ దేశానికి సంబంధించి, అంటే మనకి అతి ముఖ్యంగా స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ సంబంధించి ఏ ఏ దేశాలతో మనం ఒప్పందాలు చేసుకుంటామో వాటి గురించి మనకి తెలియాలి. అంటే రీసెంట్గా మనం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3ని కూడా ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. సో అటువంటి అంశాలు అనేవి మనకి తెలియాలి. ఇక్కడ మరొక అంశం కనుక తీసుకుంటే ఆర్ట్స్ అండ్ కల్చర్ అంటే నథింగ్ బట్ మనకి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు కాకుండా మనకి ముఖ్యంగా నేషనల్ పార్క్స్ అనేవి ప్రస్తావించాలి. నేషనల్ పార్క్స్తో పాటు మనకి న్యూక్లియర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి, రివర్స్ అండ్ డ్యామ్స్ గురించి మనకి ప్రస్తావన అనేది కంపల్సరీ తెలియాలండి. సో వాడు సిలబస్ అనేది మనకి ఒక 5-6 లైన్లో ఇచ్చిన కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఒక కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని పెట్టి వదిలేసేవాడు, కానీ దాంట్లో చాలా దగ్గర చదవాలన్నా స్టాక్ అండ్ కరెంట్ రెండు కూడా యాడ్ చేయాలి. సో ఈ జనరల్ అవేర్నెస్ ఎన్టీపీసీ క్లాసెస్ అనేవి మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మేబీ నెక్స్ట్ వీక్లో ఐదర్ మండే ఆర్ వెడ్నెస్డే క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో మీరందరూ కూడా స్టార్ట్ చేద్దాం
అని అంటే మన కంపల్సరీ చందం. సబ్జెక్ట్ పరంగా అయితే మనకి ఎటువంటి డౌట్ అనేది లేకుండా క్షుణ్ణంగా క్లుప్తంగా క్లియర్ అండ్ కట్గా చెప్పే బాధ్యత అయితే నాది. అయితే ఇవి పెయిడ్ క్లాసెస్సా ఫ్రీ క్లాసెస్సా అనేది మీకు డౌట్ రావచ్చు. ఒక వన్ ఆర్ టూ క్లాసెస్ అనేవి నేను ఫ్రీగా ఇస్తాను. ఆఫ్టర్ వన్ ఆర్ టూ క్లాసెస్ స్మాల్ ఫీ అనేది పెడదామని అనుకుంటున్నామండి, బట్ అది ఎంత ఏంటనేది మాత్రం ఇంకా డిసైడ్ చేయలేదు. ఫస్ట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసెస్ అనేవి అందించాలనేది నా ఒక్క ముఖ్య ఉద్దేశం. సో అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క 3 నెలలు మనం జాగ్రత్తగా ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే మనకు త్రూఅవుట్ లైఫ్ అనేది హ్యాపీగా హాయిగా జీవిస్తాం. ఇక్కడ మరొక అంశం కనుక తీసుకుంటే, మనం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నామంటే, మనం ప్రెసెంట్ భూమి మీద ఉన్నామంటే ముఖ్య కారణం మన ఫాదర్ అండ్ మదర్. సో మనం లైఫ్లో సక్సెస్ అయ్యామని ఎప్పుడు తెలుస్తుందంటే, మన ఫాదర్ అండ్ మదర్కి ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటామో అప్పుడే మనం లైఫ్లో పూర్తిగా 100% సక్సెస్ అయినట్టు. సో మనకి కరోనా కష్టకాలంలో ప్రైవేట్ ఎంప్లాయీస్ యొక్క ఇబ్బందులు ఏంటని అందరూ చూశారు. సో కష్టపడి ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కనుక మనం సాధించగలిగితే మనతో పాటు మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సో అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్ అనేది నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్.